ఈ పెళ్ళైన తర్వాత మీరెలాగూ చేయాల్సిన పని ఇదే. ఇప్పటి నుంచే ఎందుకు ఏడవడం? ఏంటి శ్రీ, నువ్వు నీ పెళ్లి జరుగుతుందని మేమంతా ఆనందంగా ఉంటే నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? పెళ్లి కూతురు అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది. పైగా నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా? అత్తారిల్లు పుట్టిల్లు నీకు ఒకే ఒళ్ళో ఉన్నాయి. నువ్వు చూడాలనుకున్నప్పుడల్లా వచ్చేయచ్చు. అక్కంటే బావకి చాలా ఇష్టం కాబట్టి ఏం కాదులే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించేస్తారు. అబ్బాయే కాదు, ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే, బాగా పద్ధతైన మనుషులు. వాళ్ళెంత పద్ధతైన మనుషులో ఈ పెళ్ళయ్యాక తెలుస్తుందిలే మీకు బాగా. శ్రీ, ఇప్పటికే బాగా లేట్ అయిందమ్మా, తొందరగా పడుకో, రేపు మెహందీ ఫంక్షన్ ఉంది. సరేనా కావ్య, పద. రేపు రాత్రికే పెళ్ళి, శ్రీనివాస్ని తలుచుకుంటూ ఉండిపోకు, హాయిగా నిద్రపో, తర్వాత ఎలాగో కలిసే ఉంటారుగా. సరేనా? ఏంటి శ్రీనివాస్ గారు ఇది, నన్ను ఇలా మార్చేయడం మీకేమైనా బాగుందా? తనకి నిజం ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే తనే ఫోన్ చేస్తుంది. ఏంటి, నిజం చెప్పేద్దాం. హలో శ్రీదేవి గారు. ఏంటండి కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు, బిజీగా ఉన్నారా? లేదండి, మీ గురించే ఆలోచిస్తున్నాను. నేను కూడా మీ గురించే ఆలోచిస్తున్నానండి. ఒక మంచి మనిషిగా పరిచయం అయి స్నేహంగా దగ్గరై ఈ పెళ్ళితో నన్ను పూర్తిగా మీలో కలిసిపోయేలా చేస్తున్నారు. ఈ ఆనందం చాలా కొత్తగా ఉంది శ్రీనివాస్ గారు. నిన్నటి వరకు నాకున్న ఆలోచనలన్నీ నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశారు మీరు. అవునండి, నా ప్రపంచం కూడా పూర్తిగా మారిపోయింది. ఏం జరుగుతుందా అని భయంగా కూడా ఉంది. నేననాల్సిన మాట మీరంటారేంటండి, పెళ్లితో ఆడపిల్ల భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది, అందరినీ వదులుకొని చేసుకున్న వాడితోనే అన్ని బంధాల్ని చూసుకుని మిగిలిన జీవితమంతా గడిపేయడానికి సిద్ధపడుతుంది. అలాగని అందరి ప్రేమకి దూరం కాదండి, అన్ని బంధాల్ని భర్తలో చూసుకుంటుంది. అయినా మీలాంటి మంచి మనసున్న మనిషి భర్తగా వస్తే అత్తారిల్లు పుట్టినిల్లాగే ఉంటుంది. మీలో నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చేది మీ నిజాయితీ, మీ సింప్లిసిటీ. గ్రేట్ పర్సన్ మీరు. అంత పెద్ద జాబ్ చేస్తూ ఎంత సింపుల్గా ఉంటారు. అలా ఉండడం అందరికీ ఈజీ కాదండి. శ్రీదేవి గారు ప్లీజ్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలండి. శ్రీను, భోజనానికి రా. అమ్మ పిలుస్తున్నారండి. లేదండి, ఈ విషయం మీతో ఇప్పుడే చెప్పాలి. మీరేం చెప్పాలనుకున్నా
ఫోన్లో కాదు, డైరెక్ట్గా చెప్పండి. ఎప్పుడు? రేపు కళ్యాణ మండపంలో. హలో శ్రీదేవి గారు. హలో. నేను మెకానికల్ ఇంజనీర్ని కాను, మెకానిక్ని అని చెప్పాలంటే శ్రీదేవి కళ్యాణ మండపంలో చెప్పమంటుంది ఏంటి? యా, ఇప్పుడు ఈ నిజం తనకి ఎలా చెప్పాలరా బాబు? ఆ రాట ఎలా ఇవ్వండి. ముందుకు రండి. ఒరే మాధవ, పందిరి గుంజ కార్యక్రమం అయిపోయింది, పెళ్లి పనులు మొదలైనాయి, ఇక మీరు పందిరేసుకోవచ్చు. మనం కూడా ఒక చెయ్యేస్తే బాగుంటుంది పెద్దమ్మా, త్వరగా పూర్తవుతుంది కదా. అవతల మనకి మెహందీ కార్యక్రమం ఉంది, ఈ పందిరి సంగతి మగాళ్ళు చూసుకుంటారులే. ముందు మీరందరూ పదండి, మనం అందరం వెళ్ళి గోరింటాకు పెట్టుకుందాం. పదండి.